ఓం శ్రీ మాత్రే మల్లోకి స్వాగతం అండి మకర రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి రానున్న పది రోజుల్లో వీరి జీవితంలో అదృష్టం వరించబోతుంది వీరికి కష్టాలు బాధలు అన్నీ తీరనున్నాయి అలాగే ఒక పెద్ద సమస్య నుండి కూడా విముక్తి పొందనున్నారు అయితే ఈ రాశి వారు రానున్న పది రోజుల్లో జీవితంలో అదృష్టాన్ని ఏ విధంగా పొందనున్నారు అలాగే వీరు విముక్తి పొందనున్న సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారు రానున్న పది రోజుల్లో జీవితంలో ఎన్నో శుభవార్తలను విన్నున్నారు వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు అలాగే కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు అంతేకాకుండా జీవితంలో ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కరించబడుతున్నది వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి కొత్త పెట్టుబడులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారాల్లో భాగస్వామ్యం వహించటం వంటి పనులను చేస్తారు ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టడం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయటం ఉద్యోగస్తులు ఓవర్ టైం వర్క్ చేయటం చేతి వృత్తుల వారు అధిక సమయం శ్రమపడటం వంటి పనుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కార్మికులకు చేనేత పనులు చేసేవారికి కూడా ఆదాయపరంగా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్లు బదిలీలు పొందనున్నారు ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది పై అధికారుల నుంచి పని భారం తప్పదు అయితే ఈ మాసం చివరి వారంలోపు ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది పై అధికారుల నుంచి సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది అలాగే పనిచేసేటటువంటి సంస్థ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరంగా ఈ మాసం ప్రారంభంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి శుభ ఫలితాలను పొందనున్నారు ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక పెద్ద సమస్య నుండి విముక్తి పొందనున్నారు అదేమిటంటే ఎవరైతే ఆర్థిక పరంగా ఇప్పటి వరకు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో ఆ సమస్య నుండి బయటపడనున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఉన్నవారికి ఈ మాసం ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి ఊహించని రీతిలో లాభాలు పొంది ఆర్థిక పరమైన మెరుగుదల కనిపిస్తుంది అంతేకాకుండా వ్యాపార పరంగా ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరుస్తారు అలాగే ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటారో ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలించనుంది మీరు ఆశించినటువంటి ప్రదేశానికి ప్రమోషన్ ద్వారా బదిలీ కానున్నారు అలాగే చేతి వృత్తుల వారు కార్మికులు అందరూ కూడా ఈ సెప్టెంబర్ మాసం చివరి నాటికి ఆర్థిక పరమైన మెరుగుదలను పొందనున్నారు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరనున్నాయి ఈ రాశి వారి అదృష్టంతో వీరి జీవితంలో ఉన్న పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు ఈ రాశి వారికి విద్యా పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరంగా ఉంటుంది నూతన అంశాలను నేర్చుకోవటంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అయితే ఈ సమయంలో సోషల్ మీడియా ప్రభావంతో విద్యాపరంగా వెనుకబడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే ఈ రాశివారు వారు విద్యాపరంగా జరిగే పోటీల్లో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొంటారు అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి వీరు చేసేటటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది సోదరుల నుండి సహాయం పొందుతారు కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అయితే ఈ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలు ఎదుటివారికి వేరేగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది దీంతో లేనిపోని తగాదాలు రావటంతో కుటుంబంలో అశాంతి వాతావరణంలో ఏర్పడే అవకాశం కూడా ఉంది అలాగే మీకు తెలియకుండా మీ కుటుంబంలోనే మీకు శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండటం మంచిది అయితే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి ఈ రాశివారికి వైవాహిక జీవితం బాగుంటుంది వీరి జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది అయితే సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారు వీరి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇతరుల ప్రమేయంతో మీ మధ్య లేనిపోని తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరుచుకోవచ్చు అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందనున్నారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా సరైన సమయానికి నిద్రపోకపోవటం వలన మానసిక ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి అలాగే ఆహార నియమాలను పాటించాలి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఈ రాశి వారికి రానున్న పది రోజుల్లో ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు ఆదాయ పరంగా లాభాలను పొందుతారు కాబట్టి వీరికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోతాయి అలాగే నూతన స్థలాలను వాహనాలను కొనటానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు ఈ రాశి వారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించి సింధూరాన్ని తమలపాకులను సమర్పించాలి వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉండాలి అలాగే ప్రతినిత్యం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించటం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముందుగా పెద్దలను బ్రాహ్మణులను తల్లిదండ్రులను గౌరవించాలి శనివారం రోజున సనీశ్వరులకు తైలాభిషేకం చేయించుకుని ఇరవై ఏడు నూనె దీపాలను వెలిగించి ఇరవై ఏడు సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి అలాగే చీమలకు బెల్లాన్ని గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి బీధి సునకాలకు ఆహారాన్ని అందించాలి గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి లేని వారికి పేద బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి రానున్న పది రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా వరించబోతుంది అలాగే వీరి విముక్తి పొందనున్న అతిపెద్ద సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి